नमस्कार भारत वाणिज्य टीवी न्यूज की स्वागत प्रमुख संघ संस्थर्ता रघुपति वेंकय्य नायडु 158వ जयंती సందర్భంగా కాకినాడ జిల్లా క్రీడా మైదానం వద్ద వెంకటరత్నం నాయుడు విగ్రహానికి వీడియో నాయకులు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు నూతన విద్యా విధానం పేరుతో ICBS ను నిర్వీర్యం చేయొద్దని జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు జువెనైల్ జస్టిస్ చట్టం అమలుపై డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి వర్క్షాప్ జరిగింది డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ వీధి బాలలను రక్షించడం పోలీసుల విధి నిర్వహణలో భాగమని రాష్ట్ర వ్యాప్తంగా బాలమిత్ర పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ ప్రియాంక వద్దలు యూపీలోని హజ్రత్ గ్రామంలో ఉన్న బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి తూపులాటలో రాహుల్ గాంధీ కింద పడిపోయారు తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యత్వానికి గల్లా అరుణకుమారి రాజీనామా చేశారు పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ కమిటీలను పునర్వ్యవస్థీకరణ చేస్తున్న తరుణంలో అరుణ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది అక్టోబర్ 15 నుండి 9 పైబడిన తరగతులు ప్రారంభిస్తామని నవంబర్ 2 నుంచి అన్ని తరగతులు ప్రారంభిస్తామని అక్టోబర్ 5వ తేదీన మాత్రం జగనన్న విద్యా కార్యక్రమం ఇస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు ఎన్నికల సమరంలో భాగంగా జరిగిన తొలి ముఖాముఖి చర్చలో తనదే పరిచయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు బైడెన్ చాలా బలహీనుడని దేశాన్ని పాలించడానికి సరిపోడని విమర్శించారు ఏపీలో కొత్తగా 6751 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,38,000 చేరింది ఇందులో 6,36,508 మంది కోలుకోగా 57,850 మంది యాక్టివ్ కేసులు ఉన్నాయి అక్టోబర్ 15 నుండి సినిమా థియేటర్లు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో లాక్డౌన్ తర్వాత విడుదలయ్యే మొదటి సినిమా తాము నిర్మిస్తున్న కరోనా వైరస్ సినిమా అవుతుందని దర్శకుడు రామగోపాల్ వర్మ సంతోషం వ్యక్తం చేశారు